ప్రభువైన యేసు నామములో నా స్తుతులు చెల్లిస్తున్నానండి. ఈ గృహ ప్రవేశానికి ప్రభునామం చేరవచ్చిన సహోదరికి సోదరులకు వందనాలండి. మరి ముఖ్యంగా వేదికని అలంకరించిన సహోదరులు వంశీభూషణం గారికి, జాన్ డీన్ గారికి, తోటి సువార్తికులు కూడా నా హృదయపూర్వక వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఇట్టి అవకాశం ఇచ్చిన స్థానిక సువార్తికులు రాజుబాబు గారు, అలాగే తోటి సువార్తికులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈ నూతన గృహాన్ని ఏర్పాటు చేసుకున్న చిట్టుబాబు గారు కుటుంబం, వారు భార్య గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నూతనపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. అందరూ బాగున్నారు కదండి? ఈయన అడుగుతాడు అనుకున్నారు కదా. అయితే నాకు ఒక గొప్ప పరీక్ష వచ్చిందండి. ఇప్పుడు చాలా పెద్ద పరీక్ష. నేను 2 సంవత్సరాల వాక్యం సహోదరులు జాన్ డీన్ గారు, వంశీభూషణం గారి దగ్గర నేర్చుకున్నాను. మా గురువులే, మా మాస్టర్ గారు వాళ్ళు నాకు ఎంతో ప్రేమతో సీట్ ఇచ్చి, ప్రేమించి, చక్కటి వాక్యం నేర్పించి ఈ రోజున నేను ఇలాగ సువార్త పనిలో ఉన్నానంటే నా పట్ల వారు చూపిన ప్రేమే. ఇంకో విషయం ఏంటంటే సహోదరులు వంశీభూషణం గారు మేము చాలా మాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయన రాత్రులు 1 గంట 2 అయిపోయిందండి మాకు మాట్లాడుకుంటులకు ఇన్స్టిట్యూట్లోను, కానీ ఇసుక్కోకుండా అడిగింది ప్రతిదీ ఆయన చెప్తూ ఉండేవారు. ఈరోజు ఆయన వేసిన బీజాలే ఈరోజు మేము ఇలాగ దేవుళ్ళలో బ్రతుకుతున్నాం. నాకు వాక్యం నేర్పించి ఇట్ల ఇదిగా సిద్ధపాటు చేసిన సహోదరి ప్రభునామ వందనాలు చెల్లిస్తున్నాము. సామ్యుల్ రాజు గారు ఉన్నారు అయ్యారు, ఆయన నాకు పెళ్ళయిందని నన్ను చాలా గౌరవంగా పిలిచేవారు, నన్ను చాలా ప్రేమతో చూసేవారు. ఎప్పుడు నన్ను ఒరే ఒరే అని కట్టే ఎప్పుడు అనలేదు. అవ్యా రాజు అనేవారు అన్నమాట, అలా పిలిచారు. దేవుని కృపను బట్టి అందులో వాకి నేర్చుకొని ఈరోజు ఇక్కడ ఇలా చెప్పాలి. అయితే మానవుడు చాలా విలువైన వాడు. ఎంత విలువైన వాడు అంటే అనాదిలోనే దేవుడు ఆలోచనలో మెదిలిన వాడు మానవుడు. అనాదిలోనే దేవుడు ఆలోచనలో మానవుడు మెదిలాడు. మానవుడు మెదిలి మానవుడికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు పరమందంలో దేవుడు. ఈరోజు ఎంత సంతోషం మనకుందంటే దేవుడు ఆలోచనలో మానవుని పెట్టుకున్నాడు కాబట్టి ఈ ఆలోచనను బట్టి ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది దేవుని వలన కలిగిన మేలు, దేవుని వలన కలిగిన ఆనందం. అయితే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇబ్రీలకు రాసిన పత్రిక 3:3 మనం చదివితే జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకను చేత కట్టబడును గాని సమస్తమును కట్టినవాడు దేవుడే అన్నాడు. ఎవడైనా ఒకరు కట్టొచ్చు ఇల్లు, కానీ ఈ సమస్తాన్ని కట్టినవాడు దేవుడే. ఈ సందర్భాన్ని బట్టి మనకి కొన్ని విషయాలు అర్థం అవడానికి కొన్ని పోల్ని మనం చెప్పుకోవచ్చు. నేను 4 రకాల ఇల్లుల కోసం చెప్పాలనుకుంటున్నా. 4 రకాల ఇల్లుల కోసం చెప్తాను. మానవుడు చాలా ఉన్నతుడు, దేవదూతల కంటే గొప్పవాడు మానవుడు. దేవదూతలను కుమారులుగా పిలవలేదు, కానీ మానవులు మాత్రం దేవుడు కుమారులుగా పిలిచాడు. దేవదూతలు పరిసారుకులు అన్నాడు గ్రంథం ఇబ్రీయుల రాసిన పత్రికలో 1:5. కాబట్టి సమస్తాన్ని కట్టాడు దేవుడు. దేవుడు సమస్తాన్ని కట్టాడు. దేవుడు సమస్తాన్ని కట్టాడంటే ఏం కట్టాడు మనం చూడాలి. 1, దేవుడు మానవ జాతికి ఈ ప్రపంచమనే ఇల్లును కట్టాడు. 1వ ఇల్లు ఏంటంటే ఈ ప్రపంచమనే ఇల్లు. అపోస్తలుల కార్యాలు 17:24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అన్నాడు అన్నమాట అండి. ఈ ప్రపంచమనే ఇల్లు, ఈ అద్భుతమైన ఇల్లు, ఈ రంగురంగుల ఈ ప్రపంచాన్ని దేవుడు కట్టాడు. ఈ ప్రపంచమనే ఇల్లుని కట్టి మనుషులకి ఏం చేశాడంటే రాసిచ్చాడు, మానవ జాతికి పంచిచ్చాడు.
ద్వితీయోపదేశ కాండం ఓ సందర్భంలో ఇస్రాయేల్తో మాట్లాడుతూ నాలుగో అధ్యాయం 19వ వచనంలో నేను పంచిచ్చేశాను అంటాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం నేను మాట్లాడుతున్నది దేవుడు సమస్తాన్ని కట్టాడు. ఏం కట్టాడు అంటే కొన్ని ఇల్లులు కట్టాడు దేవుడు. అందులో ఒక ఇల్లు ఏంటంటే ఈ ప్రపంచమనే ఇల్లు, ఈ లోకమనే ఇల్లును దేవుడు కట్టాడు. ఒకటో ఇల్లు అది. దేవుడు సమస్తాన్ని కట్టాడు. ఏది సమస్తం కట్టడం అంటే ఏంటంటే నాలుగు ఇల్లులు కట్టాడు. అందులో ఒకటో ఇల్లు ఏంటంటే ఈ ప్రపంచమనే ఇల్లు కట్టాడు. జగత్తును అందులో సమస్త నిర్మించిన దేవుడు సమస్తాన్ని నిర్మించాడు అన్నాడు. ఈ సమస్తాన్ని కట్టగలిగాడు. ఎవరికి కట్టగలిగాడు? దేవుడు ఎవరికి కట్టగలిగాడు అంటే తన ఆలోచనల మీద మానవ జాతికి కట్టగలిగాడు ఇల్లు. ఈ ఇల్లు ఇల్లు కట్టగలిగి ఏం చేశాడంటే తీసుకుంటారు ఇల్లు అని పంచి ఇచ్చేశాడు. ఈ ప్రపంచమైన ఇల్లు ప్రపంచ జాతికి ఇచ్చేశాడు. ఆయన ఆలోచనల నుంచి వచ్చిన జనాంగాన్ని అంతటికీ ప్రపంచమైన ఇల్లును కట్టి మీరు అనుభవించండి, మీరు తీసుకోండి అని పంచి ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మడులు కొల్పబడి సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు పంచిపెట్టిచ్చాడు. పంచిపెట్టిచ్చాడు ఇల్లు. మానవ జాతికి ఇల్లు ఇచ్చాడు. ఈ ఇంట్లో ఏదైపోతుంది ఇప్పుడు? మన కట్టిన ఇంట్లో అంతే నూనె అయిపోద్ది, రైస్ అయిపోద్ది వారనుకో నెలకో. కానీ దేవుడు కట్టించిన ఈ ప్రపంచమైన ఇంట్లో నీళ్ళు అవ్వయా, పెట్రోల్ అయ్యిందా, కిరసనాలు అయ్యిందా, బంగారం అయ్యిందా, వుడ్ అయ్యిందా, ఏదైందండి ఈరోజు ఏదైందండి? ఎంత బంగారం వాడుతున్నారు, ఎంత డీజిల్ వాడుతున్నారు, ఎంత పెట్రోల్ వాడుతున్నారు, ఎంత వుడ్ వాడుతున్నారు, ఎన్ని వాడుతున్నారు, ఎన్ని వాడుతున్నారు? ఈ ఇంట్లో ఈ మానవ జాతి అలా తవ్వుకోవడమే, తీసుకోవడమే, తినడమే. దేవుడు కట్టించిన ఈ ప్రపంచమైన ఇంట్లో మనుషులకు ఏం తక్కువ వచ్చింది? అలాంటి ఇల్లును కట్టి పంచిచ్చాను నేను మీకు అన్నాడండి. పంచిచ్చాను మీకు నేను. మీరు నాకు ఇష్టలు, నేను మిమ్మల్ని ప్రేమించాను, నా ఆలోచనతో నేను మిమ్మల్ని కనుక్కున్నాను, కాబట్టి మీకు ఒక ఇల్లు ఉండాలి. ఇలా చెప్పారు కదండి, ఇందాక చెప్పారు కదండి, నా ఆలోచనల మీద మానవుడు నివసించడానికి కావాలి. యోబు గ్రంథం 32:12 నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. దేవుడు చెప్పాడు మనం నివసించడానికి, నివసించడానికి యోగ్యమైన ఒక ఇల్లు, ఒక అద్భుతమైన ఇల్లు, ఎటు వెళ్ళు నేను ఆశ్చర్యపరిచే ఇల్లు. ఇల్లు నువ్వు ఏ వైపుకు తిరుగు నేను ఆశ్చర్యపరిచే ఇల్లు. సముద్రం వైపు తిరుగుతావా నేను ఆశ్చర్యపరిచే ఇల్లు ఇది. వేరే దేశాలు వెళ్తావా నేను ఆశ్చర్యపరిచే ఇల్లు ఇది. నువ్వు ఎటు చూస్తావు నేను ఆశ్చర్యపరిచే ఇల్లు ఇది. ఈ ప్రపంచమనే ఇల్లు 1 ఒక ఇల్లు. దేవుడు ఈ సమస్తాన్ని కట్టి మానవ జాతికి ఇచ్చాడు. ఇందులో ఏది తక్కువ రాలేదు, ఇప్పటికీ తక్కువ రాలేదు. దేవుడు ఈ ఇల్లును కట్టించి ఎప్పుడైతే మానవ జాతికి అంకితం చేశాడో అప్పటి నుండి ఇంట్లో ఏది మానవుడికే, అయ్యా నాకు నీళ్లు లేవా, అయ్యా నాకు తినడానికి పళ్ళు లేవా, అయ్యా నాకు నా కారుకి పెట్రోల్ లేదా, లేదా ఏమీ లేదని అనేవాడు ఎప్పటికీ లేడు. క్రీస్తు ప్రభు వచ్చే వరకు ఇంట్లో ఎంత మంది అయితే పుట్టుతూ ఉంటారో వాళ్ళందరికీ సరిపడా వనరులు ఇందులో పెట్టేసి ఇల్లునిచ్చాడు దేవుడు. ఇది ప్రపంచం అనే ఒక ఇల్లుని మానవులకి రాసిచ్చినదే ఇల్లు ఇది. ఎందుకు ఇచ్చాడు ఇల్లు? ఈ ఇల్లు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ ఇల్లు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుణ్ణి తన మనసులో ఉన్నవాణ్ణి భూమి మీద పెట్టాడా, పెట్టిన దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇచ్చిన ఇల్లు ఇది. రోమపత్రిక 1:19 ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో వారు మధ్య విషదమయ్యేను, దేవుడే అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యసత్యం దేవత్వము గలవాడని జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుతున్నది కాబట్టి అన్నాడండి. ఈ సృష్టించబడిన ఈ ఇల్లు అంతటి నువ్వు ఆలోచిస్తే ఆయన నిత్యశక్తి దేవత్వం గలవాడని నువ్వు తెలుసుకోవడానికి.
మనమందరము తెలుసుకోవడానికి ఈ ఇల్లు నువ్వు నివసిస్తూ ఒక యాపిల్ పండు తింటూ ఓ ద్రాక్ష పండు తింటూ లేక ఓ చికెన్ తింటూ ఓ మటన్ తింటూ ఇవన్నీ రుచులు ఎరుగుతూ ఈ అందాల ఈ అద్భుతమైన ఈ లోకాన్ని నువ్వు చూస్తూ ఇంత రుచులు గలను ఈ పదార్థాలను ఈ అందాలను చూసి ఈ ఇల్లుని నిర్మించిన వాడు ఎవరు అని మనం ఎరగడానికి ఏర్పాటు చేసిన ఇల్లు మన ఎరుగుతున్నామా ఎండంటమే ఎండంట ఓ పడిపడి వచ్చేసి బల బల బలం నీళ్లు తాగేస్తున్నావు కానీ ఈ నీళ్ళు ఎక్కడి నుంచి నేను తీసుకున్నాను ఎందుకు తందని ఎవరిచ్చారు అని ఆలోచన చేస్తున్నావా మనం ఆరోగ్యం బాగుపోతే ఫ్రూట్స్ తినట్టం కానీ ఆ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చి మనం ఆలోచన చేస్తున్నామా దేవుడిచ్చిన ఇంట్లోంచి తెచ్చుకుంటున్నావా ఆ రుచులు తింటూ ఇది అనుభవిస్తూ ఇది ఎవరు చేసింది ఎలాగొచ్చింది ఏంటి ఎవరు దీనికి కారకుడు అని ఆలోచించడానికి అన్నాడు అంతగా నువ్వు ఆలోచించలేదా యోగ గ్రంథం 12:7కి వెళ్తే మృగములు గురించి ఆలోచించరా చేపల గురించి ఆలోచించరా ఆకాశ పక్షుల గురించి ఆలోచించరా సముద్రం గురించి ఆలోచించరా వీటన్నిటినీ చేసిన వాడు యెహోవా అని తెలుసుకోలేనివాడెవడు అంటాడు అన్నమాట కాబట్టి సమస్తాన్ని కట్టిన వాడు దేవుడు ఏంటి సమస్తాన్ని కట్టాడు దేవుడు అంటే నెంబర్ వన్ ప్రపంచం అనే ఇల్లుని కట్టిన వాడు దేవుడు నెంబర్ టూ దేహం అనే ఇల్లు నేను చెప్పక్కర్లేదండి ఇల్లు ఒక అద్భుతమైన నిర్మాణం ఒక అద్భుతమైన నిర్మాణం వైద్య శాస్త్రానికే అందనది మానవ జ్ఞానానికే అతీతమైన నిర్మాణం ఈ అద్భుతమైన ఇల్లు ఈ ఇల్లుని ఎవ్వడూ కట్టలేడు ఈ ఇల్లు ఆయన మాత్రమే కట్టగలడు కీర్తన గ్రంథం 139 కీర్తన 13:14 వచనంలో నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుకొస్తుంది అన్నాడు అన్నమాట నాకు భయమేస్తుంది నాకు ఆశ్చర్యమేస్తుంది నా తల్లి గర్భంలో ఒక కంపెనీ లేదే ఒక ఫ్యాక్టరీ లేదే ఎముకను ఎలా తయారు చేసావు ఈ శరీరాన్ని ఎలా తయారు చేసావు అసలు ఈ నిర్మాణాన్ని ఎలా తయారు చేసావు అంతు చిక్కని దేవుడా నీ జ్ఞానం నాకు అంతు చిక్కడం లేదు ఇంకొక వైపు చూస్తే నువ్వు ఎంత శక్తిమంతుడో నాకు భయమేస్తుంది అన్నాడండి ఆ నిర్మాణం ఎలా కట్టగలిగాడు మానవ జ్ఞానానికి అందుద్దా ఈ నిర్మాణం ఇప్పటికీ అందలేదు వైద్యం ఒక వెంట్రుకను తయారు చేసిన వాడు ఎవరు లేడండి ఇప్పటికీ కాలు ఇరిగిపోతే కాలు తుక్కు తుక్కు అయిపోతే ఏదో స్టీల్ రాడ్ వేసి నిలబడుతున్నాడు కానీ సేమ్ అలాంటి ఎముకుని తెచ్చేవాడు ఇప్పటికీ ఎవడో లేడండి ఆపరేషన్ చేస్తే ఆ తొడకాల్లో మాంసం తీసి ఆడిగేస్తున్నాడు కానీ వేరే మాంసం తేలకపోతున్నాడు అండి డాక్టరు డాక్టరే తేలకపోతున్నాడు అంటే ఇది ఎలాగొచ్చింది అయ్యా నువ్వే నేను కృతజ్ఞతలు అంటున్నాడు అన్నమాట యోగ గ్రంథం 10:10 చూస్తే యోగ గ్రంథం 10:10 నుంచి మనం చదివితే జగత్ చూడండి చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను మనం చూసుకోండి మనం ఇల్లు కడతామండి ఏ కర్రలు ఎడతాం దాని మీద పెంకులు వేస్తామండి ఈ చర్మం నిలబడడానికి ఏ ఇటు కమ్మిలెట్టాడు ఈ పిల్ల ఇది ఇల్లు నిలబడడానికి పిల్లర్స్ అన్ని వేసాడు ఇనుము ఊసలేసి అన్ని వేసి నిలబెడితేనే అది నిలబడింది ఇది నిలబడాలంటే దీనికి వేసాడు కమ్ములు నన్ను ఎముకలతో నిలబెట్టి దాని మీద చర్మం కప్పావు నరాలతో కప్పావు ఇది రెండో ఇల్లు సమస్తాన్ని కట్టిన వాడు దేవుడే ఎవడో కట్టేవాడు లేడు మేము ఇల్లు కట్టాం కదా అనొచ్చు ఆ ఇల్లును కట్టడానికి కూడా దేవుడిదే ఈ రెండో ఇల్లు ఈ ఇల్లు ఎందుకు ఈ ప్రపంచం అనే ఇల్లు ఎందుకంటే ఈ ఇల్లును బట్టి దేవుడిని ఎరగాలి దేవుడిని ఎరగాలి దేవునికి లోబడాలి లోబడాలి దేవుడికి భయపడాలి ఇరిమే గంధం అంటాడు 5:21 సముద్రము దాట జాలకుండునట్లు నిత్య నిబంధన చేత ఇసుకను సరిహద్దుగా వేసిన నాకు మీరు భయపడరా అన్నాడు అన్నమాట అండి సముద్రం దాటి రాకుండా ఉండడానికి ఇసుకేసి అన్నాడు ఏయ్ నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఆగవలసిందే అన్నాడంట అందుకే ఎంత కిరటాలు వచ్చిన
వచ్చి ఎనకపోతుంటది. అలాంటి సముద్రానికి ఇసుకనేసి ఆపిన నాకు మీరు భయపడరా అన్నాడండి. ఈ ప్రపంచమనే ఇల్లు ఏమైపోయి ఇంట్లో ఏదైంది, ఇంట్లో ఏది అవలేదు. కానీ మనం గమనించాం, గుడ్డెది జేలువబడినట్టు పోతనామే తప్ప కానీ ఎప్పుడు ఆలోచించలేదు. బియ్యపు గింజలు తినేటప్పుడు, ఆహారం భుజించేటప్పుడు, మాంసం తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు, ఫలవృక్షాలు భుజించేటప్పుడు ఈ ఎక్కడివి అనే ప్రశ్న రావట్లేదు మనకి. తినేస్తున్నామండి ఈ ఇల్లు. దేవుడిని తెలుసుకొని దేవుడికి భయపడడానికి ఈ ఇల్లు. ఈ ఇల్లు ఎందుకు? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచడానికి మూడో ఇల్లు ఈ ఇల్లు. ఈ ఇల్లు ఎవడో ఒకటి కట్టొచ్చు అన్నాడు. కానీ దీనికి అంతటికీ కారకుడు దేవుడు. 127 గీతంలో అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారు ప్రయాసము వ్యర్థం. అంటే అక్కడ యెహోవా సహాయము చేయకపోతే వాడు ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థం అన్నాడు. ఎలా కట్టగలిగాడు ఇల్లు? ఇతను ఎలా కట్టగలిగాడు అంటే దేవుడు సహాయం ద్వారానే చిట్టుబాబు గారు ఇల్లు కట్టుకోగలిగాడు. అది ఆ విషయం చచ్చిపోయేంత వరకు మర్చిపోయిన విషయం. అది తన డబ్బులే కానీ తన ఇల్లు కట్టడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 8:17 చదవండి. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుందరేమో. సందర్భం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందం చెందు, మీరు అలాగ అనుకుంటారేమో, ఇదైనా కాదని ఆల్రెడీ చెప్తున్నాడు. అయితే మనకి వస్తుంది మన అభివృద్ధిని బట్టి. నా జ్ఞానంతోటే కట్టాను, నా శక్తితోటే కట్టాను, నా ధనంతోటే కట్టాను, నా తెలివితోటతో అంటారు. తెలివితేటలు ఉన్నాయి. ఎవరిచ్చారు అవి? దేవుడు. సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడు. చదవండి మేదరు. కాగా దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకో యాలి అనగా మీరు భాగ్యము సంపాదించుకున్నట్లు మీకు సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడే. నువ్వు ఇల్లు కట్టగలిగాడంటే, చిట్టుబాబు గారు ఇల్లు కట్టగలిగాడంటే సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు అన్నాడు అన్నమాట. దేవుడిచ్చిన సామర్థ్యంతో ఇల్లు కట్టగలిగాడు. ఓ స్థాపి మేత్రుడికి జ్ఞానం ఇచ్చి స్థాపి పని చేసేవాడికి వాడు నిలబెట్టాడు. ఒక కార్పెంటర్ ఒక వుడ్ని తయారు చేసి ఒక దారుబంధం కిటికీలు తయారు చేసినట్టుగా ఒక వ్యక్తికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఇసుకనిచ్చాడు. యోగ గ్రంథం 28:8 భూమి నుండి ఇనుము తీయదురు అన్నాడు అన్నమాట. దేవుడే పెట్టాడు భూమిలో ఇనుము. ఆ ఇనుము తీసే జ్ఞానం మానవుడికి దేవుడిచ్చాడు. ఆ ఇనుమును తయారు చేసి జ్ఞానం ఇచ్చాడు. వాటిలన్నింటిని బట్టి ఇల్లు చిట్టుబాబు కట్టగలిగాడు. దేవుడు సామర్థ్యం ఇచ్చే కట్టగలిగిన ఇల్లు ఇది. ఈ ఇల్లు ఎందుకు? ఈ ఇల్లు ఎందుకండి? 1, భద్రతకు ఇల్లు. 2, ఆదిత్యం ఇవ్వడానికి ఇల్లు. 3, ప్రార్థించుకోవడానికి ఇల్లు. 4, దేశదిమ్మరగా తిరగకుండా రాత్రులు గడాడి తిరగకుండా ఇంట్లో ఒక విలువ తెచ్చుకోవడానికి ఇల్లు. ఈ ఇంట్లో ఏమి రావాలంటే 118:15 ప్రకారంగా నీతిమంతుల గుడారములలో ఏమి రావాలండి? విశ్వాస సువాసం రావాలండి. ఇంట్లోకి పాపం ప్రవేశించకూడదండి. ఇంట్లోకి పనికిమాలాసలు ప్రవేశించకూడదండి. ఇంట్లో పరిశుద్ధత రావాలి. ఇంట్లో నుండి ఈ గృహంలో నుండి విశ్వాసం అనే వాసం రావాలి. ఈదంటే వెళ్ళే వాడికి ఇంట్లో పరిశుద్ధత అనే వాసం రావాలి. ఈదంటే వెళ్ళే వాళ్ళకి ఇంట్లో ప్రార్థన అనే వాసం రావాలి. ఈదంటే వెళ్ళే వాడికి ఇంట్లో దేవుని స్తుతించే వాసం రావాలి. ఈదంటే వెళ్ళే వాడికి ఇల్లు అలాగుండాలండి. ఆ ఇంట్లో దేవుడికి సంబంధించిన స్తుతి గీతాలు వినబడుతుండాలి. నీ ఇంటిని బట్టి ఒకడు మార్పు చెందాలండి. ఈ ఇల్లు ఎందుకంటే ఒక భద్రతకి, ఒక ఆదిత్యం ఇవ్వడానికి,
భద్రతకి, అయ్యా ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళబుచ్చుతూ ఉంటారు, నా ఇంట్లో తలదాచుకుండా అన్నాడండి లోతు. ఆదికాండం 19 అధ్యాయంలో యోబు గ్రంథం 1 అధ్యాయం 4 వచనంలో విందులు ఏర్పాటు చేసుకున్నారు ఇళ్లలో అన్నాడు. ఒక విందు, ఓ సంతోషం, అన్నదమ్ములు ఆప్యాయత చేసుకోవడం, ప్రేమ అనురాగం ఆప్యాయత. కష్టపడి వస్తాడు చలికి, వర్షానికి, ఇలాంటి బాధ లేకుండా వెచ్చగా ప్రశాంతంగా ఉండడానికి ఇల్లుది. దేవుడు మాకు సామర్థ్యం ఇచ్చాడు. మేము ఎంత విశ్రాంతి తీసుకుంటున్నామంటే, ఎంత ఆనందంగా ఉంటున్నామంటే, చిట్టుబాబు గారు తన భార్య మర్చిపోకుండా దేవుడు మహిమపరుస్తూ ఉండాలి. ఈ మేరును బట్టి దేవుడు మర్చిపోకుండా ఉండాలి. ఈ ఇల్లు అందుకో. నాలుగో ఇల్లు ఉంది, ఎబ్రీ పత్రిక 3:7 ఎబ్రీ పత్రిక 3:7 ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును గాని సమస్తమును కట్టిన వాడు దేవుడే ఎక్కువ గంత పొందినట్లు ఈయన మోసే కంటే. చదవండి. దేవుని ఇల్లు ఎంతటిలో నమ్మకంగా ఉన్నాడో, ఇస్రాయేల్ జనాంగమే దేవుని ఇల్లు, నమ్మకంగా మోసే ఉన్నాడో, అయితే క్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయన దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, కుమారుడు నమ్మకంగా ఉన్నాడు తండ్రి ఇంటి మీద. ధైర్యము, జాగ్రత్త చూడండి. దేవుడు కూడా ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ ఇస్రాయేల్ జనాంగం ఐగుప్తు దేశం వచ్చినప్పుడు సేనా పరంధరి గొత్తులోకి నిర్గమకాండ 25 వచ్చినారా, మీ డేరా వేసుకుంటారు, నాకు కూడా డేరా వేయండి, మీ మధ్య నేను నివసించాలని కోరిన దేవుడు. 25:8 వచ్చినలో దేవుడు ఒక అద్భుతమైన ఇల్లు, ఈ ఇల్లు లాంటి ఇల్లు ఇంకెక్కడ ఉండవు. దేవుడు కూడా ఒక ఇల్లు కట్టుకున్నాడు లోకంలో. ఏంటి ఆ ఇల్లు? దేవుడి అడ్రస్ ఏది? దేవుడి ఇల్లు అడ్రస్ ఏదని చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి. 1, ధైర్యమును, నిరీక్షణ వలన, ఉత్సాహమును, తుదమట్టుకు చివరి వరకు మనం చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎవరి ఇల్లు అంటాడు? మనందరం దేవుని ఇల్లు. ఈ ఇల్లు ఎలా కట్టబడిందంటే, ఓ మహనీయుని దింపాడు కిందకే. ప్రభువైన యేసుని కిందకు దింపి ఈ ఇల్లు తన సిలువ మరణము ద్వారా తన అమూల్యమైన రక్తాన్ని కార్చి కట్టబడిన ఇల్లు క్రీస్తు ప్రభు యొక్క సంఘం. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు యోహాను సువార్త 6:38 వచనంలో. నా ఇష్టం నెరవేర్చడం రాలేదు కానీ నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటి తండ్రి ఇష్టం? నాకు ఒక ఇల్లు కట్టడానికి పంపించాడు తండ్రి. అని దేవునికి ఒక ఇల్లు కట్టడానికి అని ఆయన ఇష్టంలో ఒకటే, ఆయన ఇల్లు కట్టాలి అన్నాడు. మత్తయి సువార్త 16:18 వచనంలో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, కడతాను అన్నాడు. అపొస్తలుల కార్యాలు 20:28 వచనంలో రక్తం ఇచ్చి సంఘాన్ని కట్టాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇల్లు. ఈ ఇంట్లో, ఈ ఇల్లు అందరం నివసించడానికి కుదిరేది కాదు. ఈ ఇంట్లో ప్రవేశించాలంటే కొన్ని కంజెషన్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో ప్రవేశించాలంటే, దేవుడి ఇంట్లో ప్రవేశించాలంటే కొన్ని కంజెషన్స్ ఉన్నాయి. ఒక 5 కార్యక్రమాలు జరగాలి. ఈ ఇంట్లో ప్రవేశింపజేసేది యేసు ప్రభు అయితే వాడిని తీసుకొచ్చి గడప దాటించేది సువార్తికుడు. వాడు రక్షణ సువార్తను బోధించేవాడు సువార్తికుడు. సువార్తికుడు ఒక వ్యక్తిని ప్రార్థనకు రాని పిలిచేది ఎక్కడికో తెలుసా? దేవుడి ఇంట్లోకి రారా, దేవుడితో ఉందామని పిలిచేవాడు సువార్తికుడు. వాడు ఎంత తోడవని ఎంత తోడవని. మీ ఓళ్ళు అంత లేదు, నేను చిన్నవాళ్ళనే కూరగాయడే కుదరదు అక్కడ. ఎవరైనా దేవుడు మాటలు ప్రకటించేవాడు గౌరవించాలి. సువార్తికుడు సామాన్యమైనడు కాదు. రక్షణ సువార్తను చేతపట్టుకొచ్చి నిన్ను రక్షించి దేవుడింట్లోకి నడిపించేవాడు సువార్తికుడు. వాడు ఎవరైనా సరే, అలాంటి సువార్తికుడు మనం చిన్నచూపు చూసామనుకో. దేవుడు నీ మాన్నే నువ్వు గౌరవించలేనాడు అన్నమాట. నీకు తెలిసినవాడు అవ్వచ్చు, మీ గ్రామస్తులే అవ్వచ్చు వీళ్ళు. వాళ్ళు సువార్తికులు, సువార్తికులు. ఏ సువార్తికులు? దేవుడింటికి నడిపించేవాళ్ళు. వాళ్ళు దేవుడింటికి నడిపించేవాళ్ళు. వాళ్ళని గౌరవించాలి. వారికి విధేయత మనం చూపాలి. దేవుడు నియమాన్ని గౌరవించినట్టు మనం. ఏ నువ్వేంటే, నువ్వు పెద్ద చెప్పేసి వాడు, మేమో చెప్పేస్తాం అని తయారయ్యేవారండి మోసేను వాళ్ళ అక్కను.
కుష్ఠరోగం రప్పించాడండి. నువ్వేనాడు చెప్పేసాడు మేము చెప్పేస్తాం దేవుడికి మేమే అని బయలుదేరారండి. ఇష్టం వాళ్ళ దేవునికి దైవచారణ మీద తిరగబడ్డారని కోర కూరలు భూమి నరిపి తొక్కేశాడు అని చేశాడు దేవుడు. మోసే కదా, సువార్తికులను గౌరవించి సువార్తికుడి పని చిన్న పని కాదండి, దేవుని తోటి పనివాడండి. దేవుడి దగ్గరికి దేవుడు ఇంట్లోకి నడిపించి పరలోకానికి పంపించే చేసే పని ఉందా? పనిని చేసేవాడు సువార్తికుడు అంటేనండి. ప్రభు అని యేసు కట్టిన ఇల్లు లేదంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఈ సంఘము దేవుని ఇల్లు, మనమే దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంట్లోకి మనం ప్రవేశించాలంటే సత్యవాక్యాన్ని మనం వినాలి, అపొస్తలుల బోధన విని. నెంబర్ 2 విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిజం పొందితే అప్పుడు నువ్వు క్రీస్తు ప్రభు శరీరంలోకి ఎంటర్ అవ్వగలవు, అంటే దేవుని ఇంట్లోకి రాగలవు నువ్వు. కల్తీ పత్రిక 3:23 వచ్చిన ప్రకారంగా మీరు క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తునే ధరించుకున్నారు. బాప్తిజం పొందకపోతే నీకు ఎంటర్ లేదు. ఈ ఇల్లు సంఘం అనే ఇల్లు, దేవుడి ఇల్లు. నెంబర్ 1 ప్రపంచం అనే ఒక ఇల్లు. ఎందుకండి ఆ ఇల్లు అందరూ చెప్పండి? ఈ ఇల్లు ఎందుకు ఇచ్చాడండి మనకి? ఈ ఇంటిని బట్టి దేవుని తెలుసుకోవాలి, దేవునికి భయపడడానికి. నెంబర్ 2 ఈ ఇల్లు ఎందుకు ఇచ్చాడండి? దేవుని మహిమపరచడానికి. నెంబర్ 3 ఈ ఇల్లు ఎందుకు ఇచ్చాడండి? శాంతి, భద్రతకు, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు అన్నాడండి. అవసరమైతే ఇల్లును కూడా దేవునికి వాడాలండి. సంఘంలో కొన్న గంధంలో కొన్న కొంతమంది ఇల్లులు దేవునికి వాడారండి. అకులా పిస్కిల్లా ఇంటనున్న సంఘమునకు అవందనాలు అంటాడండి పౌలు రోమపత్రిక 16:10. కొన్ని ఇల్లులు దేవునికి వాడారండి. కొంతమంది అయితే పాత నిబంధనలో ఒక ఆమె ఉందండి, దైవజనుడికి ఇంటి మీద ఒక గది కట్టించిందండి. ఎలా దారిని పోతున్నాడు, అయ్యా మా ఇంటికి రండి బాబు భోజనం చేయండి. కాలేదమ్మా ఇప్పుడు, కాలేదమ్మా అని పోతున్నాడు. మా ఇంటికి వచ్చి దయచేసి భోజనం చేయండి అన్న. ఇప్పుడు కాదమ్మా అంటే బలవంతం పెడితే ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. సరే అయిపోయిందా భోజనం చేసి వెళ్ళిపోతుంటే, దైవజనుడా నువ్వు ఇలా ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా మా ఇంటికాడే భోజనం చేయాలి అని పెట్టిందండి. ఇప్పుడు దైవజనుడు సువార్తకి ఎవరు లెక్క చేస్తున్నాడండి? తాలింపులో కరివేపాకులా ఉన్నాడు సువార్తకుడు అంటే సామాన్యుడు కాదండి, సామాన్యుడు కాదండి. అవసరానికి వాడుకుంటున్నాడు సువార్త. నువ్వు ఎప్పుడు వెళ్ళినా సరే మా ఇంటి దగ్గరే భోజనం చేయి. సువార్తీయులకు ఆదిత్యమిచ్చి ఇల్లులాగా మార్చాలండి ఇల్లును. పని అయిపోయింది ఇంకా మన అక్కర్లు వద్దని ప్రార్థన మానేసి సువార్త లేచేయండి, అది కృతజ్ఞత లేని బామ్మండి. సరే అలాగేనమ్మా అని పోయాడండి. ఏం చేసింది తెలుసా? భర్త వచ్చాడు, అయ్యా మన ఇంటికి వచ్చి పోతూ ఉన్నవాడు దైవజనుడు, మరి ఏం చేద్దామే చెప్పు అన్నాడు అన్నమాట. నాకు ఒక ఆలోచన ఉందయ్యా అన్నది భర్తతో మాట్లాడుతుందామె. ఏంటి చెప్పే అన్నాడు. పైన గది కట్టేద్దాం సువార్తికుడికి, కట్టేద్దాం, ఓ మంచం వేద్దాం, ఓ బల్లలు వేద్దాం, ఓ దేవృక్షం వేద్దాం అన్నాడు. భర్త అలాగే అని గది కట్టేశారు, మంచం వేసారు, అన్నీ వేసేసారు అన్నమాట. వచ్చాడు దైవజ, భోజనం చేయడు, మంచమే పడుకోవడం అలాగా ఉన్నాడు. గెహాజీ మన పట్ల ఇంత శ్రద్ధ నిలుపుతుంది ఈమె, ఈమెకేం అవసరమో అడుగు అన్నాడు అన్నమాట అండి. అమ్మా నేను రమ్మంటున్నాడు అన్నాడు. అమ్మా రాజుగారితో మాట్లాడాలా, ఏం చేయాలి చెప్పమ్మా అంటే, నాకేం అవసరం వద్దు, నా స్వజనులోనే నేను ఉంటున్నాను. మీరు దైవజనుడని, దైవజను నేను గౌరవించాలని శ్రద్ధతో చేశాను అన్నాడు అన్నమాట. ఆయన్ని ఆవిడకి మేలు చేద్దామని మేలు ఎదురెళ్ళింది, ఆవిడ అడగలేదండి. ఏం చేస్తే ఎలాగొచ్చిందండి అవకాశం? దైవజను గౌరవిస్తూ వచ్చిందండి. అప్పుడు గెహాజీ ఉన్నాడా తెలుసా, ఏలినవాడా ఆమెకి బిడ్డలు లేరు అన్నాడు. బిడ్డను పొందగలిగిందండి. ఇల్లు అలా మార్చాలండి, ఇది ప్రార్థనకు మార్చుకోవాలండి, ఇది స్తుతిపాటలు వినపడాలండి, దైవజను గౌరవించి ఇల్లులాగా ఉండాలండి, విశ్వాస సునాదం బయటకు రావాలండి. ప్రార్థనకు వాడేటట్టుగా ఆ ఇల్లుంటే దేవుడు చేసిన మేలుకి, దేవుడికి ఒక కృతజ్ఞ భావంతో బతికిన వాళ్ళం అవుతామండి ఆ ఇల్లు అండి. ఈ ఇల్లు ఎందుకంటే దేవుని మహిమపరచడానికి. 4 ఇల్లు సంఘం అనే ఇల్లు ఎందుకంటే సంఘంలోకి వచ్చిన ఒక వ్యక్తి శాశ్వతమైన ఇల్లును సంపాదించుకోవడానికి ఇందులో ఉండి క్రీస్తు ప్రభు సారూప్యాన్ని సంపాదించాలండి.
క్రీస్తు ప్రభు సారూప్యాన్ని సంఘంలో ఉండి సంపాదించాలండి. అంటే యేసు ప్రభు లాంటి గుణాలని సంఘంలో ఉండి సంపాదించాలండి. క్రైస్తవుడిగా ఉండి పనికిమాలేసాలు పనికిమాలపాట్లు ఉండకూడదండి, ఉండకూడదండి. నేను క్రీస్తు ప్రభు ఎలాగైతే మాదిరిగా నాకు చూపించాడో నేను యేసు ప్రభులాగా ఉంటాను. యేసు ప్రభు అబద్ధం ఆడడం, నేను అబద్ధం ఆడకుండా బ్రతుకుతాను. యేసు ప్రభు విధేయత కలిగి ఉన్నాడు, నేను తల్లిదండ్రులు బట్టి దేనికి విధేయత కలిగి ఉంటాను. యేసు ప్రభు నియమాలకు లోబడ్డాడు, నేను నియమాలకు లోబడ్డాను. సంఘంలో ఉండే నీ గురి ఏంటంటే క్రీస్తు ప్రభు స్వారూప్యాన్ని నువ్వు సంపాదిస్తే ఈ సంఘం అనే ఇల్లు ఎందుకో తెలుసా? యేసు ప్రభు స్వారూప్యాన్ని మనం సంపాదించాలని దేవుడు నిర్ణయించాడండి. రోమపత్రిక 8:29 చదువుకుంటే మనకు అక్కడ ఉందండి. మరి నాకేంటి, యేసు ప్రభు స్వారూప్యం సంపాదిస్తే సంఘంలో ఉంటానా, ఉండి యేసు ప్రభు స్వారూప్యం సంపాదిస్తే నాకేంటంటే నీకు రెండు విధాల మేలు. ఓ భార్య ఓ భర్త సంఘంలో ఉండి యేసు ప్రభు స్వారూప్యం సంపాదించుకుంటే వాళ్ళిద్దరికి గొడవ ఉంటుందండి. ఓ కోళ్ళు యేసులో మారిపోయి అత్తగారు యేసులో మారిపోతే గొడవ ఉంటుందండి. పోనీ కోళ్ళు యేసులో మారి అత్తగారు యేసులో మారకపోతే గొడవ వస్తుందండి. యేసు ప్రభు గొడవలాడతాడా? ఎవరు మాట్లాడలేదు. యేసు ప్రభు గొడవ ఆడతాడండి. భర్త యేసు ప్రభులో మారితే గొడవ ఆడతాడా? భార్య యేసు ప్రభులో మారిపోతే గొడవ ఆడతాడా? పిల్లలు యేసు ప్రభులో మారిపోతే తల్లిదండ్రులు ఎదిరిస్తారా? అలాంటి ఒక మంచి సమాజం ఏర్పడింది సంఘం అంటే. అలాగుంటే నీకు శాంతి సమాధానం. నీ కొడుకు నీ మాట వింటలేదు, ప్రశాంతంగా ఉండగలవా? నువ్వు ప్రశాంతంగా ఉండగలరండి? కొడుకు కొడుకు తల్లిదండ్రులు మాట వింటలేదండి. తల్లిదండ్రులకు ప్రశాంతంగా ఉంటారండి, బాధ్యత ఉంటారండి, బాధ్యత ఉంటారండి. పిల్లలు తల్లిదండ్రులు మాట వింటే ఆనందంతో ఉంటారండి. భార్య భర్తకు లోపడిపోతే, భార్య భర్త గౌరవించకపోతే భర్తకు ఆనందం ఉంటుందండి? ఉండదండి. భర్త భార్యను సరిగా చూసుకోకపోతే భార్యకు ఆనందం ఉంటుందండి? ఉండదండి. కానీ యేసు ప్రభు స్వారూప్యాన్ని కానీ సంపాదించగలిగితే శాంతి సమాధానం ఉంటుందండి. ఆ స్వారూప్యం సంపాదిస్తే ఫలితం ఏంటంటే భూమి మీద ఉన్నందుకని నీ శాంతి సమాధానం. సరిపోయావనుకో ఇంకా 5 ఇల్లు వెళ్ళిపోతున్నావు, అది శాశ్వత ఇల్లు, పరలోకం అది. ఆ ఇంట్లో దేవుడితోటి క్రీస్తు ప్రభుతోటి పరిశుద్ధ అందరితో కలిసి ఉండే ఇల్లు, శాశ్వతమైన ఇల్లు. ఆ ఇల్లు ఆ ఇల్లు మహిమా శరీరంతో నివసించే ఇల్లు. ఆ ఇల్లు ఆ ఇల్లు మన ఒకటి ప్రపంచమనే ఇల్లు, దేవుని తెలుసుకుని దేవునికి భయపడి లోబడ్డానికి. రెండు దేహమనే ఇల్లు, దేవుని మహిమపరచడానికి. మూడు ఈ ఇల్లు శాంతి భద్రతకు అన్నిటికి ఇల్లు. నాలుగు సంఘమనే ఇల్లు, ఆత్మీయంగా మనం బ్రతకడానికి మంచి వాతావరణంతో బ్రతికి క్రీస్తు ప్రభు స్వారూప్యం సంపాదించడానికి. ఈ ఇంట్లో ఉంటే దాన్ని సంపాదించగలం. నువ్వు సంఘంలోకి రాకుండా, క్రీస్తు ప్రభులోకి రాకుండా, క్రీస్తు సంఘంలో నువ్వు ఉండకుండా పరలోకం మాత్రం నీకు లేదు. అంతే, నీకు లేదు. ఇల్లు నువ్వు ఎంత గొడవ అవ్వచ్చు, నువ్వు మహారాజు అవ్వచ్చు, నువ్వు ధనవంతుడు అవ్వచ్చు, నువ్వు పెద్ద విద్యావంతుడు అవ్వచ్చు, క్రీస్తునందు మాత్రమే పరలోకం. క్రీస్తునందు మాత్రమే. ఎనిమిదో వచనం, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాడు. 6 వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అన్నాడు అన్నమాట. క్రీస్తు సంఘం అనే ఇల్లు ఎందుకంటే క్రీస్తు ప్రభు స్వారూప్యం సంపాదించి శాంతి సమాధానంతో వర్ధిల్లి క్రీస్తు ప్రభు దేవుని యొక్క గుణలక్షణాలని లోకానికి ప్రకటించి నీకు మరణం వస్తే, నీకు పిలుపు వస్తే, దేహం నుంచి అరే నీ ఇంకేం వద్దురా, నువ్వు నాతో ఉన్నాను పిలుపు వస్తే వెళ్ళిపోయి శాశ్వత ఇంట్లో నివసించడానికి ఈ ఇల్లు అన్నమాట. ఏ ఇంట్లో అడుగు పెట్టలేదనుకో ఇంకా ఇల్లు నీకు దక్కదు అన్నాడు. కాబట్టి ఇల్లు ఎందుకు సంఘం అని ఇల్లు ఎందుకంటే క్రీస్తు ప్రభు స్వారూప్యం సంపాదించి నువ్వు పరలోకం వెళ్ళి తండ్రితో కలకాలం ఉండడానికి ఇల్లు. ఆ ఇల్లు ఏంటంటే శాశ్వత ఆయనతో ఉండడానికి, ఆయనతో ఉండడానికి. ఇంత మేలు ఎందుకు చేశాడు అంటే ఆయన మదిలో మెదిలి వాళ్ళు మనం. కాబట్టి చిట్టుబాబు గారు తన భార్య కుటుంబం ఏం చేయాలంటే ఈ మేలు నెరిగి క్రీస్తు ప్రభు సంఘంలో వారు ఉంటూ, క్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలుగా ఉంటూ సంఘంలో ఏదో ఒక బాధ్యతను వహిస్తూ సువార్తికులకు సహకారులుగా ఉంటూ
సంఘాన్ని అభివృద్ధిపరిచే కార్యక్రమంలో ముందుకెళ్తూ ఉండాలని నేను కోరుకుంటూ దేవుడు చేసిన ఈ మేలును బట్టి ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు ఉండాలని ఇంతవరకు ఎన్నందుకు మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను మీకందరూ.